కరీంనగర్లో ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫీతర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని మసీదుల్లో, సాలెహ్ నగర్, చింతకుంట ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసాలతో గడుపుతూ అనేక సామాజిక దాతృత్వ కార్యక్రమాలు చేస్తారు. అయితే కరీంనగర్లో ముస్లిం సోదరులు ఈ నెల రోజుల పాటు ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. మంగళవారం రాత్రి నెలవంక కనబడటంతో బుధవారం రంజాన్ పండుగను జరుపుకున్నారు. السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. రంజాన్ సందర్భంగా కరీంనగర్లో ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. కరీంనగర్ రేకుర్తి, సాలెనగర్, చింతకుంట, సప్తగిరి కాలనీ ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే ఆయా ఈద్గాలకు చేరుకున్న ముస్లింలు ఒకరికొకరు అలైబలై తీసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గాల వద్దకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు చేరుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు సమానత్వంతో మెదులుతూ సమానత్వాన్ని చాటుతారని కొనియాడారు. త్యాగం మానవత్వానికి ప్రతీక రంజాన్ పండుగ అని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ఈ పండుగ ద్వారా నేర్చుకోవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ ముస్లిం సోదరులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్లు కలిసి ఉండే సాంప్రదాయం, సంస్కృతి. ప్రతి సంవత్సరం కూడా హిందువులు, ముస్లిమ్స్ కలిసి కూడా రంజాన్ పండుగలో గౌరవ శుభాకాంక్షలు తెలియడము ఈ సాంప్రదాయం. కాబట్టి ఈరోజు కూడా ముస్లిం సోదరులందరికీ, బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా ఆ అల్లా వాళ్ళ కుటుంబాలను చల్లగ చూడాలని చెప్పి, తెలంగాణ ప్రజలందరూ కూడా హిందువులు, ముస్లింలు కలిసి ఎలాంటి అవాంఛన సంఘం జరగకుండా, మతతత్వంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం అన్నదమ్ములో కలిసి ఉండాలని చెప్పి మరొక్కసారి తెలంగాణ మరియు కరీంనగర్ ప్రజలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. కాబట్టి ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనసారి కోరుకుంటూ వారి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరిమణులకు, సోదరులకు, ప్రజలకు నా హృదయపూర్వక ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.